కాంబినేషన్ అది ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు అందరికీ నమస్కారం మళ్ళీ నేను గోపిచంద్ డైరెక్షన్ లో ఫస్ట్ రవితేజ యాక్ట్ చేసిన సినిమా డౌన్ సీన్ తర్వాత బలుపు ఆ తర్వాత హ్యాట్రిక్ క్రాక్ సినిమా నిజంగానే ఈ కోవిడ్ లో జనాలు థియేటర్కి వచ్చి నిజంగా మా మీద చూపించిన మీ ప్రేమని మీ అభిమానాన్ని సరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే గత 9 నెలల నుంచి ఇంట్లోనే అందరం లాక్డౌన్ లో ఉండిపోయాం జస్ట్ ఇదేదో అలా వచ్చి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాం కానీ ఇది మనతో పాటు ఒక సంవత్సరం పాటు సంసారం చేస్తుందని మనకు కూడా తెలియదు సో మనం కూడా దానికి అలవాటు పడ్డాం అయిన అయినా సరే థియేటర్కి వచ్చి ఈ క్రాక్ ని ఇంత పెద్ద హిట్ ఇచ్చారంటే ద క్రెడిట్ గోస్ టు విశాఖ ప్రజలు అండ్ అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకి మేము ఋణపడి ఉంటాం సో ఏంటంటే సినిమా రిలీజ్ అవగానే మేము ఒక 50% ఉంటారేమో అనుకున్నాం అలా కాకుండా 100% థియేటర్లో వచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను ఈ హ్యాట్రిక్ ఇలాగే మళ్ళీ నేను గోపిచంద్ డైరెక్షన్లో ఇంకా కంటిన్యూ అవ్వాలని అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మా రవి కిలాడి అనే ఒక సినిమాతోటి వైజాగ్ రావడం జరిగింది కే బాగా కలిసి వచ్చింది అబ్బాయి రవి నీకు కిక్ హిట్ ఇప్పుడు క్రాక్ హిట్ నెక్స్ట్ కిలాడి హిట్ ఇలా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వెళ్తూనే ఉండు ఎందుకంటే రవితేజ అంటే యూత్కి చాలా ఇష్టం ప్రతి వాళ్ళు నాలో ఒక రవితేజ ఉన్నాడు అని అనుకుంటారు ఎస్ సో ఈ అవకాశం కల్పించిన మధు గారికి అలాగే మా అమ్మిరాజు ఆఫ్టర్ లాంగ్ టైం తను ఇంత అద్భుతమైన సినిమాలో తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉంటాం అలాగే సముద్ర గని గారు మా రామ్ లక్ష్మణ్లు మా కెమెరామెన్ గారు అలాగే మా ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు ఇక హీరోయిన్ శృతి హాసన్ అండ్ అలాగే దీంట్లో వరలక్ష్మి గారు శరత్ కుమార్ గారు కూతురు ఆ అమ్మాయి కూడా ఆ స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా చాలామందికి సో అలా వేసేసింది ఆ అమ్మాయి సూపర్ సో ఎవరైతే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించారో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన విశాఖ ప్రజలకి అలాగే మా డైరెక్టర్ గారికి మా నిర్మాతలకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అలీ గారు థ్యాంక్ యూ